మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాజీ చేసుకోవడానికి కావాల్సిన వంకాయలు సన్నగా తరుగుకొని ఇట్లా నూనెలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు సరిపడా జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి ముద్ద చేసి మిక్సీ చేసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద. ఇప్పుడు ఈ వంకాయలను మిక్సీకి వేస్తే మరీ మెత్తగా అయిపోతుందని ఇలా అనుకోవాలి. మిక్సీకి వేస్తే చాలా మెత్తగా అయిపోతుందని. ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం సరిపడా ఎల్లిపాయ ముద్ద విడివిడిగా వేసుకొని కలపాలి. కొద్దిగా సరిపడ ఉప్పు వేసుకోవాలి. కారం ఎక్కువ లేకుండా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇది వంకాయ బాజీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.